స్వాగతం. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజల నడ్డి విరిచేలా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న మిగులు విద్యుత్ నుండి విద్యుత్ కోతలకు గురి చేసిన ఘనత జగన్ కే చెల్లిందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే వేగుళ్ల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులతో కలిసి మారేడుబాక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండపేట పట్టణ శివాలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తమ పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 4 సంవత్సరాల కాలంలో విపరీతంగా పెంచేసిన విద్యుత్ ఛార్జీలకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ కోతలు నివారించాలని, స్లాబుల వారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎలక్ట్రికల్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తగ్గించాలి తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి తగ్గించాలి, తగ్గించాలి తగ్గించాలి, తగ్గించాలి తగ్గించాలి, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీ. పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు. మన మార్పులో 1500 కోట్లు, 21 ఏప్రిల్లో వాటికి 10 రూపాయలు పెంచింది, 2500 కోట్లు. రూఆప్ ఛార్జీల పేరుతో 3669 కోట్లు. అండ్ పవర్ పచ్చే కాస్ట్ పేరుతో 700 కోట్లు. 21-22 విద్యుత్ కొనుగోలు సర్దుబాటుతో 3082 కోట్లు. కాదండి, ఏ సంవత్సరం విద్యుత్ కొనుగోలు సర్దుబాటు మూడు కలిపి ఒకటే సార్? ట్రూఅప్ ఛార్జెస్ ఏదొకసారి చెప్పండి. ఏదండి ట్రూఅప్ ఛార్జెస్ అన్నారు? ఓకే, ఇదే రియల్ కాస్ట్ ఎఫ్ఎస్ఏ ప్లస్ విద్యుత్ కొనుగోలు సర్దుబాటు. సారీ సార్, ఇది సంవత్సరం ఎంత? 2014-19. దానికి ఇప్పుడు వేసాం, తర్వాత 21-22 ఇది, 22 దానికి ఇది, మూడు సంవత్సరాలదండి. మూడు కాదు కాదు సార్, ఒకసారి అంకీలు ఏ సంవత్సరానికి మూడు అంకెల కింద చేశారు, మూడు ఇయర్లు కాబట్టి. 2014-19 కలిపి ఇప్పుడు వేస్తున్నాం సార్. అది తెలుగుదేశం గవర్నమెంట్ వేయలేదు, వేయకుండా గవర్నమెంట్ పడింది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఎక్కువ రేటు వల్ల కొనటం వల్ల అదే సార్. ఇదండి, అది గవర్నమెంట్ పడినప్పుడు, కానీ ఇప్పుడు ప్రజల మీద వేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో ఏ ఒక్కరోజు పెరగలేదండి. ఇప్పుడు తర్వాత ఇది అప్పుల కింద 3776 కోట్లు. దీనికి మళ్ళీ వడ్డీ కట్టాలి కాబట్టి మళ్ళీ తిరిగి మళ్ళీ రివర్స్. అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖరీదు మానేసారుతుంది, 504 మెగావాట్లు మానేసి ప్రైవేట్ వాళ్ళు దొరకంటున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర విద్యుత్ సరఫరా రేటు 8.77 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ దొరుకుంటే 5.77 రూపాయలు, అంటే సుమారు 2 రూపాయలు, సుమారు 3 రూపాయలు దగ్గర దగ్గర వెచ్చేస్తాం. మరి ఈ 3 రూపాయలు వెచ్చేస్తాం కూడా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక అదనంగా బయట నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందండి. అది ఇవన్నీ తీసుకుంటున్నారండి, అన్ని తీసుకుంటున్నారండి. సార్ ఎక్కడ అయిపోయింది సార్? తీసుకోవట్లేదు సార్. మనకి ఇప్పుడండి వైజాగ్ ఎన్టీపీసీ కానీ అన్ని మనకి 100% ఇస్తున్నారు సార్. అంతా మొత్తం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇంత ముందు అది సరిపోదు. తెలుగుదేశం వాళ్ళు మనకు బయట ప్రైవేట్ వాళ్ళకి ఏదో 4 రూపాయలు ఎంతో పెడితే అయ్యో బాబు ఇంత రేటు దోపిడీ అన్నారు. ఇప్పుడు ఈవేళ ఎంత, 8.77 రూపాయలు యావరేజ్ రేట్. మరి రెండు, ఈ బొగ్గు కూడా ఆదాని గారి బొగ్గు కొనాలి. ఇప్పుడు అదే కదా కేసీఆర్ గారు గొడవ చేస్తున్నాడు, కానీ ఇక్కడ మనం ఎక్కడ మనం ఎవరు నోరు పెట్టలేదు. కారణం ఏంటి, ఏ తేడా దీని మీద? ఏది ఏమైనా కరెంటు రేట్లు 7 సార్లు డిపాజిట్లు ఏమైనా ఉంటే, లేదా ట్రూ అప్ ఛార్జీలు ఏమైనా ఉంటే, ఏదేమైనా ఉంటే ఈ 4 సంవత్సరాలు పూర్తవ్వలేదు, కానీ 7 సార్లు మనం పెంచినందువల్ల మా అందరి మీద, మా అందరి మీద అంటే వినియోగదారులు నేను ఒకటి కాబట్టి, మీరు కూడా వినియోగదారులే కాబట్టి, 17,93 కోట్లు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడినటువంటి పన్నండి. దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ
మరి మీ దృష్టికి తీసుకెళ్లాలని మీ అందరూ రావడం జరిగింది. ఇది మన ఈ మండపేట, మరి ఏడీ గారే కాబట్టి మీరు మొత్తం మనకి అంటే మీ నియోజకవర్గం అయితే ముగ్గురు ఏడీ గారి పరిధిలో ఉంది. అయినప్పటికీ మరి ఇటు రాజపురం అటు మరి అనపర్తి ఏడీ గారిని కాకుండా మండపేట హెడ్ క్వార్టర్స్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి దాన్ని దీన్ని ఈ రేట్లు ఎలాగ మళ్ళీ మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మరలా 2019 నాటికి ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్ల నాటికి 2014కి 19కి ఏమైనా తేడా ఉందా, 19కి ఇప్పటికి ఎంత తేడా ఉంది అనే దాన్ని మీరు పరిశీలించి దీన్ని ప్రభుత్వానికి పంపమని చెప్పి మా రిక్వెస్ట్ అండి. తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపిస్తాను. ఇప్పుడు లేదు కాదండి, ఇది మాల్బుక్ లేదండా. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు 1 రూపాయి కూడా పెంచకుండా మరి అందరినీ సంతృప్తి పరుస్తూ ఎన్నికల సమయంలో అయితే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయంలో రాబోయే 5 ఏళ్ళు కూడా 1 రూపాయి రేటు పెంచను, వీళ్ళని బట్టి తగ్గించడానికే నేను ప్రయత్నం చేస్తాను అని ఆ రోజు చెప్పిన విషయాన్ని ఒకసారి మనం అందరం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి ఆనాటి ప్రతిపక్ష నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను కూడా రేట్లు తగ్గిస్తాను అని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 7 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాల్లోనూ 7 పర్యాయాలు రేట్లు పెంచారు. మరి ఒక్కొక్క పర్యాయానికి పెంచుకుంటూ వెళ్తూ 17,000 కోట్లు ఈవేళ ప్రజలపై భారం మోపారు. మరి అంతేకాకుండా మరి ఈ కరెంట్ అయితే ఇంతకుముందు పూర్తి సర్ప్లస్లో ఆయన తీసుకొస్తే వీళ్ళు ప్రొడక్షన్ పెంచకుండా గత 2 సంవత్సరాల్లో కరెంటు విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి ఇక్కడ మనం అంతేకాకుండా వేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటు విద్యుత్ని ఎక్కువ రేటు కొనేస్తున్నారో ఇది ఆయన జేబులో వేసుకుంటున్నారని చెప్పి ఈవేళ దానికి రెట్టింపు రేటు 8.77 రూపాయలు చొప్పున మరి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కరెంటు కొంటున్నారంటే మరి ఎంత మరి ఈ దారుణమో ఒకసారి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే ఆవేళ చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయల లోపల బయట వాళ్ళ దగ్గర కొంటే అయ్యయ్యో చాలా అన్యాయం జరిగిపోతుంది దోషేస్తున్నారని చెప్పని 8.77 రూపాయలు ఇప్పుడు కొంటూ ఇంకా మరి వేసవికాలం అయితే ఇంకా ఎక్కువ రేటుకి 10-12 రూపాయలు కూడా ఖరీదు చేస్తూ మరి వాళ్ళు చేస్తున్నారంటే ఇదంతా ఎంత దారుణమో ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ఏది ఏమైనా మరి సామాన్య ప్రజలకి ఈ ఏదైతే 2019కి విద్యుత్ రేట్లు ఉన్నాయో ఆ రేటుకి తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున దీని మీద మా యొక్క నిరసనని ఈవేళ మండపేళ్ళ కల ఉన్నటువంటి మరి ఎలక్ట్రికల్ ఏడీ గారికి మా యొక్క రిప్యూటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ కరెంటు రేట్లు తగ్గించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీని మీద పోరాటం చేస్తామని చెప్పి ఆయన నాయకత్వంలో పోరాటం చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ రేట్లు తగ్గించాలని చెప్పి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.